ఇప్పుడు ముక్కోటి దేవతలు అంటే ప్రతి ఒక్క జీవరాశి, ఈ మనుషులు మానవులు ఇన్ని కోట్ల మంది ఉండేవాళ్ళు అప్పుడు. ముక్కోటి మంది అంటే 3 కోట్ల మంది ఉండేవారు ప్రపంచం అంతా. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ముక్కోటి అంటే ప్రతి మనిషిలో మనకి దేవతలు ఉన్నారు. ప్రతి మనిషిలో కూడా లోపల దేవతలు ఉన్నారు. బ్రహ్మాండంలో ఒక సెట్టే ఉంటారు దేవతలు, శివపార్వతులు, త్రిమూర్తులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు. ఇంతవరకే బ్రహ్మాండంలో దేవతలు, రాసులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవతల కింద మనకి లెక్కకు వస్తుంది. అయితే బ్రహ్మాండంలో ఒక సెట్టు పరిపాలన జరుగుతుంది. బ్రహ్మాండంలో శివపార్వతులు కలిస్తే కాషాయం కలరు, అరుణకాంతి విశ్వం అంతా ఉంది, అది బ్రహ్మాండం. పిండాండంలో శివశక్తులు విడిపోయినందువల్ల గర్భంలోంచి బయటకు వచ్చినాక ఆత్మ ఆ రాజరాజేశ్వరి తత్వాన్ని కోల్పోయింది. గర్భంలో ఉన్నంచేపు ఇద్దరు కలిసి ఉన్నారు శివపార్వతులు, అంటే తల్లిదండ్రుల జీవకణాలు. జీవకణంలో బిందువులు ఉన్నాయి, శివపార్వతులు బిందువులు, మిశ్రమ బిందువులు ఉన్నాయి జీవకణాలలో. మనకి ముక్కోటి అంటే ప్రతి మనిషి లోపల ఒక దైవత్వం ఉంది. బయట ఉండే దేవతలు అంతా లోపల ఉన్నారు కాబట్టి ఎంతమంది జీవరాశులు ఆ రోజుల్లో ముక్కోటి అన్నారు అంటే అనేకమని. ప్రతి ఒక్కరిలో ఒక దేవత ఉంది కదా, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఈశ్వరుడు, కుండలిని శక్తి, గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, ఈ పంచభూతాలు, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా లోపల మనకి. తర్వాత అనేక మందిలో అనేకమైన దేవతలు అన్నీ కలిపి ఒక ముక్కోటి దేవతలు అనేసి ప్రధానంగా ఎవరు ముక్కోటి దేవతలు అంటే ప్రతి ఒక్కరికి ఒక దేవతని పెట్టి అందరిని చూడమంటే అందరు లేడ చూస్తారు. ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఆ దేవతాతత్వం దాన్ని అంతా కలిపితే ముక్కోటి అనేసారు. ఇప్పుడు బ్రహ్మ ఫస్ట్ సరస్వతి. బ్రహ్మ అంటే కళ్ళు తెరిచి బయట చూసి బాహ్యకర్మలు ఆచరించేవాడు బ్రహ్మ, దక్షుడు. ఈ వాక్యే సరస్వతి అంటే బ్రహ్మ అంటే మనసు. ఇది బొడ్లో పుడుతుంది, ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఈ బొడ్డు దగ్గర శ్వాస పెరిగితే పాదాలలో చేతుల్లో అగ్ని పెరుగుతుంది, కళ్ళల్లో అగ్ని పెరుగుతుంది, మనసుకి కళ్ళలు పెరుగుతాయి. శ్వాస ఆగిపోయి ధ్యానంలో పోతే శరీరం షింక్ అయిపోతుంది. ఈ శ్వాస సరిగ్గా ఆడకపోతే షింక్ అవుతుంది, కింద చక్రాలు పనిచేయవు, అనారోగ్యానికి గురి అవుతున్నారు అందరూ. తేపులు, తర్వాత మలబద్ధకం, తలనొప్పి, మెడ నొప్పి, నడుములు నొప్పి, ఇవన్నీ. ప్రాణాయామం అవసరమైంది ఇప్పుడు అందరికీ. కృతయుగంలో అవసరం లేదు, త్రేతాయుగంలో అవసరం లేదు, ద్వాపరయుగంలో లేదు, కలియుగంలో అవసరమైంది. దేనికంటే బాహ్యమైన టెన్షన్స్, మనసు ఆడనో పెట్టి టెన్షను శరీరాన్ని కథక్కను పట్టుకుంటే బిగదీసుకోబోతే శరీరం నీకు శ్వాస ఆడక అనేక సమస్యలు వస్తున్నాయి. గర్భసంచిలో బబుల్స్ వస్తున్నాయి, ఎందుకు ఆక్సిజన్ అందక స్త్రీలకి. ఒకప్పుడు బాగా వంగి లేచి చిమ్ముకోవటం, పప్పు రుబ్బుకోవటం, దంచటం, నీళ్లు మొయ్యటం, వంగి లేచి శ్వాస బాగుండేది, పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఇళ్లల్లో గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు వచ్చినందువల్ల వ్యాయామం తగ్గినందువల్ల శ్వాస తగ్గిన సరిగ్గా ఆడటం. తర్వాత అప్పటికిప్పుడు ఖర్చు కొన్ని రెట్లు పెరిగిపోయింది. అప్పుడు ఒక 20,000 ఉంటే సంవత్సరం నడిచిపోయేది ఒక కుటుంబానికి, ఇప్పుడు నెలకి చాలదు అది, కొన్ని రెట్లు పెరిగిపోయింది ఖర్చు. టెన్షన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాల దుఃఖం. అందువల్ల ఈ టెన్షన్ వల్ల శ్వాస తగ్గినందువల్ల మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఈ శ్వాస బొడ్డుకి బాగా ఆడితే ఎనర్జీ పెరుగుతుంది. ఈ బ్రహ్మ అనేవాడు కళ్ళు తెరిచి బయట చూసేవాళ్ళు అందరూ బయట బహిర్ముఖులే, అందరూ దక్షత, ఏదో ఒక పని చేసేవాడు దక్షుడు, బాహ్యంగా పనులు చేస్తున్నారు అందరూ దక్షతతో. మనకి ఏం చెప్తున్నాడంటే ధ్యానం చేస్తే దేవుడు అవుతాడు మనిషి, ధ్యానం చేస్తే గురువు అవుతాడు, ధ్యానం చేస్తే దైవత్వం పొందొచ్చు మనం. బయట దేవతలను పూజిస్తే ద్వైతం,
మనలోనే దేవుడు ఉన్నాడు అనుకుని మనం ధ్యానం చేస్తే అద్వైతం. బయటది చెప్పుకున్నాం, గుడి గోపురాలు ఇవన్నీ కూడా దేవుడు ఉంటాడు అక్కడ. శరీరంలో దేవుడు జీవుడు రెండు ఉండడు, ఎందుకంటే మిశ్రం బిందువులు ఉన్నాయి, అవి బీజాలుగా మారినాయి. అప్పుడు ప్రతి బీజంలో బిందువు ఉంది శరీరం అంతా. కాబట్టి ఆత్మ ఒకటి విడిపోయి మూలాధారానికి ఆత్మ శక్తిహీనం అయిపోయింది. ఈ మనసు ఆజ్ఞాచక్రంలో పెట్టి శ్వాసను గమనించి శ్వాసతో మమేకమయ్యి శ్వాస మనసు రమిస్తే మనసుకి పవర్ వస్తుంది. ఎప్పుడు మనసు బయటపోయి తిరుగుతుందో శ్వాసను వదిలి ప్రేతం అయిపోయింది మనసు కూడా. ఆత్మ ప్రేతం అయిపోయింది, శక్తి కింద పోయింది మూలాధారం. ఇప్పుడు మనం ఉండే దేవతలు పటాలు చూస్తే బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీనారాయణుడు, ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు, రాజరాజేశ్వరి, కాళిక, దక్షిణాకాళిక. ఈశ్వరుడు, పరమేశ్వరుడు, దక్షిణామూర్తి, వీరభద్రుడు, భద్రకాళి. వీళ్ళు ఎవరు ఏంటి? వీళ్ళంతా ఉండరు విశ్వంలో. విశ్వంలో ఉండే ఆ దేవతలే మనకి పటాలు ఇచ్చారు. వారాహి రాజశ్యామలాంబ, షోడశి మహాలక్ష్మి, 16 మంది లక్ష్మీలు తిథి దేవతలు. ఆ చంద్రుడి నుంచి వచ్చే కళలే ఆ లక్ష్మీదేవులు మన మీద ఆ చంద్రతత్వం కళలు పడి మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవన్నీ ఇస్తే వాళ్ళే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథి దేవతను బట్టి ఆ చంద్రకళలకు బలం వస్తుంది. ఇప్పుడు 16 తిథులు అనుకుంటాం కదా, వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు చెప్పిన దాంట్లో వారాహి రాజశ్యామలాంబ, రాజరాజేశ్వరికి ఒకరు సైన్యాధ్యక్షులు, ఒకరు మంత్రి. ఆమె పరిచారకులు ఎవరంటే 16 కళలు, 16 తిథి దేవతలు, నిత్యా దేవతలు, ప్రతిరోజు ఒక నిత్య కళ. వాళ్ళు ఎవరంటే ఫస్టు కామేశ్వరి పాడ్యమి, విధియ భగమాలిని, తదియ నిత్యక్లిన్న, వేరుండ పంచమి, తర్వాత వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చతుర్దశి, పౌర్ణమి చిత్ర, మహానిత్య వచ్చి అమావాస్య. వాటి నుంచి పౌర్ణమి 15, మళ్ళీ అమావాస్య తిథి ఒకటి కలుపుకుంటే 16. ఈ 16 మంది దేవతలు అమ్మవారిని సేవిస్తుంటారు. యుద్ధం జరిగినా, సమస్య వచ్చినా వీళ్ళే యుద్ధం చేస్తారు. ఈ విధంగా చాలామంది ఋషులు ఈ విద్యను అభ్యసించారు, శ్రీ విద్యను. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళల్లో దేవతలు బ్రహ్మ, సరస్వతి, సిద్ధి బుద్ధి సమేత గణపతి, ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. పెళ్ళి కాకముందు ఒక్కరే వాళ్ళిద్దరు విడివిడిగా, పెళ్ళి అయితే జంటలు వచ్చారు. అట్లే మనం ముందుకు పోతాం. ఏదైనా జంటలు ఎందుకు పెట్టారు? సూర్యచంద్రులు ఉంటేనే ఆ చక్రాలలో స్త్రీతత్వం వస్తుంది, అరుణకాంతి. దేవతల పేర్లు చెప్పుకున్నాం ఇప్పుడు మనం. నెక్స్ట్ ఈ దేవతాతత్వం బయట ఉంది అంత విశ్వంలో. ఈ దేవతల పటాలు పెట్టి, విగ్రహాలు పెట్టి బయట పూజిస్తే, మన ఉపాసిస్తే వాళ్ళ మంత్రాలు ఉంటాయి, ఆ జపం చేస్తే ఆ స్తోత్రాలు ఉంటాయి దేవతలను గురించి. ఆ దేవతాతత్వం ఏంది, వాళ్ళు ఏ రంగు చీరలు, వాళ్ళ చేతుల్లో ఎన్ని ఉన్నాయి చేతులు, ఏమేమి పట్టుకొని ఉన్నారు, ఇవన్నీ దాంట్లో వస్తున్నాయి మనకి. సీతారాములు అంటే ఏంది, సీతారామ లక్ష్మణుడు ఫోటో, అదంతా మనకు తెలిసిందే వాళ్ళు. తర్వాత కృష్ణుడు, 8 మంది అష్టభార్యలు, వాళ్ళది తెలిసిందే. నారదులు, నందీశ్వరుడు, ఈ శివగణం, విష్ణుగణాలు, ఇవన్నీ మనకి పేర్లు ఉన్నాయి. ఇవన్నీ బయట ఉన్నారు, వాళ్ళని బ్రహ్మాండ దేవతలు పూజిస్తున్నాం, నవగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. జయ విజయులు ఉంటారు విష్ణువుగాడు బయట, ఇదంతా బయట బాహ్యంగా పూజ చేసుకొని దేవతలు మన కోరికను నెరవేరుస్తారు. వాళ్ళ మంత్రాలు చెప్పి వాళ్ళకి పూజ చేస్తే సంతుష్టులై కోరిక తీరుస్తారు. ఏదో అటు దారిన పోతే గుళ్ళోకి దూరి ఒక పూట అటు దూరి ఎప్పుడన్నా
ఏదో ఒక కోరికలు లిస్ట్ చెబితే వాళ్ళు చేయరు. నువ్వు మంత్రం చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, నీలో ఆ దైవశక్తి పెరుగుతుంది, మాంసం ముద్ద మంత్రపిండం అవుతుంది, అప్పుడే వాళ్ళు నిన్ను నువ్వు దేవ పూజ చేయ ఐశ్వర్యం కలుగు. దేవ పూజ చేస్తే ఐశ్వర్యాలు వస్తాయి. ఈ వింగు బ్రహ్మాండంగా ద్వైతంలో వీడు జీవుడు దేవుణ్ణి పూజిస్తున్నాడు బయట, ఇంకా లోపలికి వచ్చి తపస్సు చేస్తే దేవుడు అయిపోతున్నారు, ప్రాణాయం చేస్తే దేవుడు అవుతాడు. దీంట్లోకి వచ్చి ఆ దేవతాతత్వమే మనం చూసుకుంటాం. బయట నలువైపులా చూసి పనులు చేసుకున్నవాడు బ్రహ్మ, అతను వాక్యే సరస్వతి. ఇకపోతే విష్ణు, విష్ణు కాడ నారదుడు ఉంటాడు. ఈ నారదుడు మూడు లోకాల్లో శ్వాసతోటి మనసు సంచరిస్తే, శ్వాస మీద జాస పెడితే ఆ మనసే నారదుడు. ఆంజనేయుల స్వామి చంద్రస్వరం మూలాధారానికి ఆడిస్తే ఆంజనేయుల స్వామి, రెండు స్వరాలు చక్రాలలో రెండు సమస్వరం ఆడిస్తే గరుడ వాహనం మీద ఎక్కినట్టు మనం వైకుంఠానికి తీసుకుపోతుంది. ఇవన్నీ బాహ్యంగా ఉన్నాయి. దక్షుడు దక్షయజ్ఞం బాహ్యంగా పనులు చేస్తుంటే ఈ కుండలని ఎన్ను పోసుకోసం ఉంటుంది, అది అట్లే చనిపోతాడు, అక్కడే దగ్ధం అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది మూలాధారం. భర్త దగ్గరికి లే రాకుండా ఉంటే అప్పుడు ఆయన తపస్సు చేశాడు, వీరభద్రుడిని సృష్టించాడు. తనలో శక్తి అంతా కూడగట్టుకొని తపస్సు చేయటమే వీరభద్రుడిని సృష్టించి, బాహ్య కర్మలు ఆచరించే మనసుని తీసేయటమే మనం దక్షుడి తల తీసేయటం. దక్షత అంటే ఎవరికి ఉంటుంది, మనసుకు ఉంటుంది. ఆ తల తీసేస్తే, ఆ దక్షుడు అనేవాడు తల తీసేస్తే, ఆ మనసు అనే దాన్ని తీసేస్తే మనం తపస్సు కుదిరిపోతుంది. ఇది దక్షయజ్ఞం. చనిపోయే వరకు శ్వాస ఆడుతూనే ఉంటుంది, కుండలిని కిందే ఉంటుంది, ఆమె అక్కడే భస్మం అయిపోతుంది. కాల్చేస్తారు కొంతమంది, లేదు అది ఒక మూలాధారంలోని ఆమె ఉండి ఉండి పైకి తీసుకుపోయేవాళ్ళు లేక అటు ఆగిపోతుంది. ఎవరు పార్వతీదేవి కుండలిని శక్తి. అదే తపస్సు చేస్తే ఈ శ్వాస అందకపోతే కిందకి, లేదు ప్రాణాయామం చేస్తే రెండు శ్వాసలు మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ అయినా కూడా అనులోమినులోమం చేస్తే అగ్ని పుడుతుంది మూలాధారంలో, అప్పుడు ఆమె ఆ అగ్నికి తట్టుకోలేక భర్త దగ్గర చేరుతుంది. లేదు ధ్యానం చేస్తే శ్వాస పైన ఆడుతుంది కిందకు దిగదు. చంద్రస్వరంలో చంద్రకళలు అందకపోతే ఆమె పైకి వచ్చేస్తుంది. రెండు మార్గాలు. ఇప్పుడు శ్వాస మీద జాస పెడితే ఏ చక్రంలో ఏ టైంలో ఆడుతుందో అది మనం చెప్పున్నాం. మనం ఉదయం 6కి మూలాధారం, తర్వాత స్వాదిష్టానం 6:45, 1 గంటకి మణిపూరకం, 8 గంటలకి హృదయ కమలం, 10 గంటలకు ఇక్కడికి, 4 గంటలకు ఇక్కడ ఆగ్నేయచక్రం, 5 గంటలకి సహస్రారం, మళ్ళీ 6 కిందకి. ఏ చక్రంలో ఏ టైంలో శ్వాస ఆడుతుందో అక్కడ ఈ శ్వాసను గమనిస్తే సమస్వరం చేస్తే శ్వాస మీద ధ్యాస. అప్పుడు 7 చక్రాల మీద 5 చక్రాల కంఠానికి కింద ఆగ్న 6, 7 కొండలు అవుతాయి. అప్పుడు శ్రీనివాసులకి 7 కొండలు అన్నాం. లేదు 5 చక్రాలు సహస్రారం కానీ ఆజ్ఞలో పెట్టి మనం ప్రాణాయామం చేస్తే 7 చక్రాలు. కానీ 7 తలలు 4 బాగుంటుంది, 6 ఉండదు. ఈ 2 ఇదో సహస్రారం ఆజ్ఞ కంఠానికి కింద ఇది కలిపితే మనకి 7 చక్రాలు. 7 చక్రాల ఆదిశేషుడు ఆధారంగా ఉన్నాడు. ఎవరికి? ఏ సాధకుడైతే ఈ శ్వాసను గమనిస్తాడో, ప్రాణాయామం చేస్తాడో అతను శ్రీ మహావిష్ణు. ఈ ప్రాణశక్తే లక్ష్మి. లక్ష్మీనే చూస్తూ ఉంటే మనకి ఏం ప్రాప్తిస్తుంది? మూలాధారానికి చంద్రస్వరం ఆడినప్పుడు ఆంజనేయుల స్వామిగా, 5 చక్రాల్లో శ్వాస ఆడితే 3 లోకాలు ఆ యొక్క నారదుడు సంచరించినట్టు, 2 శ్వాసలు పైకి ఆడితే వైకుంఠవాసి, ఈ టైటిల్స్ వస్తాయి సాధకుడికి ధ్యానం చేసేవాళ్ళకి. ఈ దేవతల్లో
శివుడు ఆత్మ, కుండలిని శక్తి పార్వతి. ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే శ్రీ మహావిష్ణువు, శ్వాస ఆగిపోతే పరమేశ్వరుడు అయిపోతాడు. పైన ఆడుతుంటుంది శ్వాస, ఒక పాము ఒక తల కలిగిన పాము మెళ్ళ ఉంటుంది. ఈ కుండలిని పోయి పైన కలుసుకున్నప్పుడు అమృతలింగాన్ని పట్టుకుంటే నోటితో అమృతం కరిగి ఈ అగ్ని కుండలిని పైకి పోయిందనుకోండి, కరిగి ఆ శివలింగం కరుగుతుంది, బొట్లు బొట్లు పడుతుంది, అమృత పానం చేసినట్టు. ఇది బ్రహ్మ విద్య అంటారు. అయితే దీంట్లో నుంచి మళ్ళీ దక్షిణామూర్తి అవ్వాలి. ఈ చక్రాల్లోకి శ్వాస అందకపోతే ఎండిపోతాయి, అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు మనం కిందకి శ్వాస దింపుకొని కింద చక్రాలకి, నాభికి కానీ హృదయానికి మూలాధారానికి ప్రాణాయామం చేసుకుంటే రోజు కొంతసేపు దక్షిణామూర్తి అవుతాడు. ఎప్పుడు నిరంతరం రెండు స్వరాలు కిందకాడిస్తే త్రిపుర సుందరం అవుతాడు. ఏదో ఒక స్వరం కిందకాడిస్తే విడివిడిగా జీవుడు. రెండు స్వరాలు మూలాధారానికి మణిపూరకానికి కింద చక్రాలకి ఎప్పుడు రెండు స్వరాలు లాగుతూ ఉంటే దక్షిణామూర్తి. ఈశ్వరుడికి అమృతం ఉంది. ఒక గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటే సాధకుడు ఈశ్వరత్వం పరమేశ్వర తత్వంలో ఉంటాడు. అదే శ్వాసని అన్నం తింటూ కిందకి శ్వాస ఆడిస్తే కిరీటం ఉంటుంది దక్షిణామూర్తి, పూలమాల ఉంటుంది దక్షిణామూర్తి. అంటే ఈ శ్వాసలో కిందకి చేయటం, పైన నుంచి కిందకు ఉంటుంది మాల దక్షిణామూర్తి. వెంకటేశ్వర స్వామికి పైన నుంచి కిందకు ఉంటుంది, ఏడు కొండలను కిందకి. ఆయన ఏడు కొండల శ్రీనివాసుడు కాబట్టి, ఏడు కొండల వెంకటేశ్వరుడు కాబట్టి, ఏడు కొండల్లో ప్రాణశక్తి ఉంది కాబట్టి, ఈ ఏడు చక్రాలలో ప్రాణశక్తి ఉంటే ఆయన మనకి సస్యశ్యామలం కావలసిందంతా అందుతుంది మనకి. అందుకే ఆయన కోరికలు తీర్చేటటువంటి కల్పతరు వెంకటేశ్వర స్వామి. శ్రీనిలయం, అన్ని చక్రాల్లో శ్రీతత్వం ఉంది, శక్తి ఎనర్జీ బయట స్టోరీలో ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే ఎవరైతే ఈ ప్రాణాన్ని ఏడు చక్రాలలో ప్రాణాయామం చేస్తారో అతను అమృత క్రియ చేసినట్టు. బాహ్యంగా ప్రాణం ఉంది, లోపల ఎండిపోయింది, చక్రాలు ధ్యానంలో శ్వాస లయమైపోయింది. ప్రాణాయామం కిందకి చేస్తే దక్షిణామూర్తి. ధ్యానం కూర్చోవాలని మనం బాహ్య కర్మలు వదిలిపెట్టి, బంధుప్రీతిని వదిలిపెట్టి, స్నేహితుల యొక్క ప్రేమతత్వాలు ఇవన్నీ ఆటంకాలు తపస్సుకి. నువ్వు దేవుడు అవ్వాలా, అహం బ్రహ్మాస్మి. అప్పుడు ధ్యానం చేయాలంటే మనలో ఉండే శక్తిని కూడగట్టుకోవాలి. అదే వీరభద్రుడిని సృష్టించుకోవటం. ప్రతి ఒక్కరిలో వీరభద్రుడు ఉంటాడు. ఆ ఎనర్జీని చేసి ఆ దక్షత బయట తిరిగే మనసుని చంపేయాలి, దాన్ని కట్టడ చేయాలి. ఆ పరిగెత్తే మనసుని కంట్రోల్ చేయటమే వీరభద్రుడు దక్షిడి తల తీసేశాడు, గొర్రెతల పెట్టారు. గొర్రెతల అంటే గురువు ఏం చెప్తే అది చేసేది గొర్రెతల. మన గురువు ఇచ్చిన మంత్రాన్ని ఒకటే ఆయన చేస్తే గొర్రెతల వచ్చినట్టు. అప్పుడు ఈశ్వర భక్తుడు అయిపోయాడు ఆయన. ముందు దక్షయజ్ఞులు ఈశ్వరుని పిలవాల. ఎప్పుడో గొర్రెతల పెట్టాడో ఈశ్వర భక్తుడు అయిపోయాడు, అంటే జ్ఞానం అయిపోయాడు. ఇక్కడ దక్షిణామూర్తి కిందకు శ్వాస ఆడిచ్చేవాళ్ళు పైన ఉంటారు. ఎప్పుడు పైకి శ్వాస ఆడిచ్చేవాళ్ళు, పైకి ఆడిచ్చేవాళ్ళు విద్యార్థులు. పై నుంచి కిందకు ఆడిచ్చేవాళ్ళు పరమేశ్వరుడు. కింద మూడు లోకాలు ఆడిచ్చాయన ఏ వ్యక్తి అయినా సరే శ్వాస కిందకు ఆడిస్తుంటే పరమేశ్వరుడు. పైకి ఆడిచ్చేవాడు విద్యార్థి, సిద్ధ విద్యార్థులు అంటారు. కింద నుంచి పైకి ఆడిస్తుంటారు సిద్ధ విద్యార్థులు. అదే మన దాంట్లో రాజరాజేశ్వరి స్థితి, మనసేడు పెట్టి ధ్యానం చేస్తే ఈ రెండు స్వరాలు పైకి ఆడితే తెలుపు ఎరుపు కలిస్తే కాషాయం కలరు, అరుణకాంతి. అరుణకాంతి వస్తుంది ఇక్కడికి ఆడిస్తే. అరుణకాంతే రాజరాజేశ్వరి. కింద చక్రాలు ఆడిస్తే త్రిపుర సుందరి, రెండు స్వరాలు ఆడిస్తే త్రిపుర సుందరి. రాజరాజేశ్వరి త్రిపుర సుందరి అవ్వాల, పరమేశ్వరుడు దక్షిణామూర్తి అవ్వాల. ఎవరైనా స్త్రీ తపస్సు చేసి ఆహారం మానేసి తపస్సు చేస్తే శరీరం ఎండిపోతుంది, ఖాళీగా అవుతుంది. ఆమె అన్నీ జయించేస్తుంది, ఇంద్రియాలన్నీ ఖాళీగా
ఆ మళ్ళీ శరీరం నిలుపుకునేదానికి ప్రాణాయామం కిందకి చేస్తే దక్షిణాకాళికి అవుతుంది. పురుషుడు తనలోని శక్తిని కూడగట్టుకొని తపస్సు చేస్తే వీరభద్రుని సృష్టించినట్టు, స్త్రీ తన శక్తిని అంతా కూడగట్టుకొని తపస్సు చేయాలంటే భద్రకాళి కావాలి. పురుషుడు తన శక్తిని కూడగట్టుకొని తపస్సు చేయాలంటే వీరభద్రుడు అవ్వాలి. ఈ తత్వమే బాహ్యంగా ఉంటుంది పటాలన్నీ. నిజంగా మన లోపల ఏంటి అంటే మన శక్తే వీరభద్రుడు, స్త్రీల్లో ఉండే శక్తే భద్రకాళి. స్త్రీలు తపస్సు చేసి కఠోరంగా శరీరాన్ని అంతా ఎండగట్టేస్తే కాళిక, మళ్ళీ ప్రాణాయామం కిందకి చేస్తే దక్షిణాకాళిక. ఈ పేర్లు పెట్టుకున్నాం మనం షట్చక్రాలలో. నవనిధి ప్రాణసాధ, ఈ ప్రాణాయామం షట్చక్రాలు చేస్తే మనకు నవనిధులు దొరుకుతాయి. అవి ఏమిటి నవనిధులు? మూలాధారంలో ఇంద్రియ నిగ్రహం, స్వాధిష్టానంలో కవిత్వ పాండిత్యం, మణిపూరకంలో ఉన్నత విద్య ఉన్నత పదవి, హృదయ కమలంలో అష్టైశ్వర్యాలు, కంఠంలో తేజోబలము, ఆజ్ఞాచక్రంలో సర్వజ్ఞత్వము, ఇంకొంత లోపల మనసు పెట్టి ప్రాణాయామం చేస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఇంకొంత లోపల సర్వసిద్ధి ప్రదా చక్రంలో ప్రాణాయామం చేస్తే సంకల్ప సిద్ధి, మనోభీష్ సిద్ధి, ఇంకొంత సహస్రారంలో మనసు పెట్టి ప్రాణాయం చేస్తే సర్వానందమయం. ఈ 9 సిద్ధులు మనకు దొరుకుతాయి. ప్రతి చక్రంలో సమస్వరం చేస్తే అరుణకాంతి ఉత్పత్తి అవుతుంది. చంద్రుడు సూర్యుడు తెల్ల పెయింట్ ఎర్ర పెయింట్ కలిపితే కాషాయం కలవు, అదే అరుణకాంతి. బ్రహ్మాండంలో శివపార్వతులు తెలుపు ఎరుపు, ఈశ్వరుడు తెలుపు అమ్మవారు ఎరుపు, వీళ్ళిద్దరు కలిస్తే అరుణకాంతి రాజరాజేశ్వరి. సో అంతా వ్యాపించి ఉంది, సూది మనమోపేందుకు వీలు లేకుండా. కంటికి కనపడినంత పరమాణువులు అణుజ్యోతుల రూపంలో కాషాయం కలర్లో చిత్కళ్ళలు ఉన్నాయి. అణుజ్యోతులు అంతా ఇష్టంలో సూది మనమోపేందుకు వీలు లేకుండా అనంతము అఖండము శాశ్వతం నాశన రహితుడు. పంచభూతాలలో నవగ్రహాలలో అష్టదిక్పాలకులు రాసుల్లో నక్షత్రాలలో అంత అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించాడు అరుణకాంతి. ఈ అరుణకాంతి వల్లనే ఈ పరిపాలన జరుగుతుంది ప్రపంచం. అదే ఉదయం ఈ చంద్రుడు రాత్రంతా చల్లదనం వస్తుంది. రాత్రంతా చంద్రుడు నివాసిస్తున్నాడు భూమి మీద. ఈ చంద్రుడు చల్లదనం తెలుపు, ఆ సూర్యుడు వస్తున్నాడు ఉదయం 6 అగ్ని. ఈ చంద్రుడు పోయి అగ్నిలో కలిస్తే అరుణకాంతి వస్తుంది, సూర్యుడు అరుణకాంతి. అదేవిధంగా మన లోపల ఉదయం ఈ సూర్య చంద్ర స్వరాలు రెండు కలిపితే, ప్రాణాయామంతో కలిపితే అక్కడ అరుణకాంతి వస్తుంది మూలాధారంలో. బయట ఇష్టం అంతా అరుణకాంతే, ఉదయం సూర్యోదయం అప్పుడు అరుణకాంతి వస్తుంది, సాయంత్రం మళ్ళీ అరుణకాంతి వస్తుంది. ఈ సూర్యుడు పోయి చంద్రుల్లో కలుస్తున్నాడు, అరుణకాంతి వస్తుంది. అది ఆజ్ఞాచక్రంలో 2 స్వరాలు ఆడిస్తే ఇది లయం. ఈ హృదయ కమలం వాయువు, ఇది లయం. మూలాధారం స్వాధిష్టానం సృష్టి, మణిపూరకం స్థితి అన్నం తింటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, పోషణకర్త. అదేవిధంగా హృదయ కమలం, కంఠము, ఆజ్ఞాచక్రం లయం. అక్కడ స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం ఆత్మతత్వం ఉంటుంది, మనసుకు సంబంధం. ఇక్కడేవో సాయంత్రం అరుణకాంతి ఆజ్ఞాచక్రంలో మనకి లభిస్తుంది అరుణకాంతి. ఇప్పుడు మనము ధ్యానంలో బ్రహ్మతత్వం వదిలేయాల, బయట చూసేది వదిలేయాల. మాంసాహారం వదిలేస్తే హిలంబాసూరిని చంపినట్టు మనం. ఇది లక్క ఇల్లు. ఈ లక్క ఇంట్లో శుషుమనాడే స్వరంగం, పంచప్రాణాలు స్వరంగం వేసుకొని మనకి బ్రహ్మరంధ్రం గుండా పోలావాళ్ళు భూమి లోపల స్వరంగం దూకొని బయటకు వచ్చేసారు పంచప్రాణాలు. అంటే దీంట్లో ఉంటే ఏం జరుగుతుంది? కాలిపోతుంది ఒక రోజుకి పంచప్రాణాలు, దాంట్లోనే కలిసిపోతుంది. ఈ లక్క ఇల్లు, ఇది శరీరం, ఆయిల్ ఉంటుంది శరీరం. ధ్యానం చేసి మూలాధారానికి శ్వాసను ఆడిచ్చి
పంచ ప్రాణాలు సుషుమ నాడకుండా పోవాలి, సహస్రాలలోంచి వెళ్ళిపోవాలి బయటికి పంచప్రాణాలు. అందుకు వాళ్ళు లక్క ఇంట్లోంచి బొక్కేసి ఒక అడవిలో నుంచి బయటకు వస్తారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇలంబాసురుణ్ణి భీముడు చంపేస్తాడు. మాంసాహారి ఇలంబాసురుడు, నరమాంసం నరవాసన నరవాసన అని పాండవులను తినబోతాడు. తినబోతే ఆ వాడిని చంపేస్తాడు మాంసాహారి. ఎవరు మాంసాహారి? ఇలంబాసురుడు. వాడికి ఉండే శక్తి చెల్లెలు హిళింబి. ఆ శక్తిని భీముడు వివాహం ఆడతాడు. వాడికి ఘటోత్కజుడు పుడతాడు, ఇంకా శక్తివంతుడు పుడతాడు ఆమెకి. ఈ భీముడైన ఉదాహరణ వాడికి మాంసాహారం మానేస్తే ఏ శక్తి ఉందో ఆ శక్తే గొప్పది. దాంట్లో ఘటోత్కజుడు ఉన్నాడు ఆ శక్తి లోపల, అది ఒక వింగు. తర్వాత ఆహారం మితంగా తీసుకుంటే బకాసురుని చంపేసినట్టు. విపరీతంగా తిండి తిని తిని వాతపిత్త శ్లేషాలు పెరిగి ఊరి బయటకు ఒకడు పోతాడు. మన జీవితంలో ఎంతో రాశి అన్నం, పెద్ద రాశి అవద్ద అన్నం, మనం తిన్న అన్నం, పెద్ద సాంబారు, పెద్ద గంగాళం, ఈ రెండు ఎద్దు దున్నపోతులు. ఈ శరీరం అనే బండిలో ఎంతో అన్నం వేస్తున్నాం, ఎంతో సాంబారు పోస్తున్నాం. ఈ బండిని దున్నపోతులు లాక్కపోతున్నాయి రెండు శ్వాస స్వరాలు. ఈ భీముడే ఉదాహరణ వాయువు, దాన్ని తోలేవాడు. అక్కడ బకాసురుని చంపేస్తాడు. ఈ తిండిపోతనాన్ని చంపేయడం బకాసురుని చంపడం. ఎప్పుడు తిండిపోతనం తగ్గి మనలో సాత్వికత ఏర్పడిందో ఆ సాత్వికతే మనకి శక్తి. ఎప్పుడైతే తిండిపోతనం తగ్గిందో మనకి స్త్రీల మీద కామ క్రోధ అరిషడ్వర్గాలు పోతాయి, స్త్రీ వాంచిపోతుంది. వాడే కీచకుడు. స్త్రీ వాంచి ఉంది, తిండి తిన్నందువల్ల స్త్రీ వాంచి వస్తుంది, అదే కీచకుడు అనే తత్వం మనం. ఏడు బకాసురుని చనిపోతే అక్కడ కీచకుడు చనిపోతాడు. కీచకుడిని చంపితే స్త్రీ వాంచిపోతే తపస్సు కుదురుతుంది, జలానికి కూర్చోనం, శ్వాస ఆడుతుంది. ఈ శ్వాసే సంసారానికి ఉపయోగపెడతాను. ఈ శ్వాస కామక్రోధ అరిషడ్ వర్గాలకు ఉపయోగపడతాను ఈ శ్వాస ఉచ్ఛ్వాసం. అందుకే దుశ్శాసనుడు అయింది. ఈ శ్వాస చెడుకు వాడుకుంటాను, తపస్సుకు వాడుకోవటం లే, చక్రాల మీద ప్రాణాయం కోసం వాడుకోవటం లే. ఇప్పుడు ఈ దుశ్శాసనుడు కూడా చనిపోతాడు, జ్ఞానానికి కూర్చున్నాం, దుశ్శాసనుడు పడిపోతాడు. తర్వాత మోక్షం కామి, మోక్షం కావాలని కోరికే భీష్ముడు. ధనుర్విద్య, ఎన్నుపోస మీద ప్రాణాయం చేయటమే ధనుర్విద్య. ద్రోణాచార్యుడు అశ్వర్ధామ తపస్సు చేయటం. ఈ ధనుర్విద్య చేస్తే తపస్సు చేసినంత బలం వస్తుంది. ఈ అశ్వర్ధామకి ఇక్కడ మణి వస్తుంది తపస్సు చేసి, జ్యోతి. ఆయన బామ్మర్ది ప్రేమపాత్రుడు, కృపాచార్యులు. కృప కలిగి ఉండటమే మనం కృపాచార్యులు. భీష్ముడు మోక్షగామి. వీళ్ళు కుడిపక్క ఉంటారు నారదులు ఋషులంతా. ఎడం పక్క విదురుడు ఉంటాడు, ఎడం చెవులు విదురుడు ధర్మాన్ని బోధిస్తుంటాడు. ఆ తర్వాత దుర్యోధన దుశ్శాసన కర్ణుడు శకుని వాళ్ళ నూరుగురు సోదరులు ఎడం పక్క ఉంటారు. అంటే వీళ్ళు రాక్షస స్వభావం, రాక్షస గుణాలు. చంద్రస్వరం వల్ల కోరికలు, శుక్రాచార్యుడు అధిపతి, వ్యామోహాలు, ఇవన్నీ కూడా అజ్ఞానమే చంద్రస్వరం, జ్ఞానమే సూర్యస్వరం. కుడిపక్క మంచి దేవతలు, ఎడం పక్క చెడు రాక్షస స్వభావం. ఈ రెండింటిలోనూ ఉంది, ఈ రెండు మనలోనే ఉన్నాయి. అస్థినాపురం అంటే ఈ శరీరంలో అస్థికిల అస్థినాపురం, అస్థికలతో తయారు చేయబడినటువంటి పురం ఇది అస్థినాపురం. ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస ఆగిపోతే కింద చక్రాలలో పైన ఆడుతుంటే దుశ్శాసనుడు చనిపోయినాడు. అప్పుడు తొడల్లో పొగురు ఉంటుంది, ఈ తొడల్లో పొగురే దుర్యోధనుడు. లాస్ట్కి అది కూడా పడిపోద్ది, అవి కూడా ఇరగొట్టేస్తాడు తొడ. ఇంకా మిగిలింది పంచ ప్రాణాలు పాండవులు. వీళ్ళల్లో ధర్మరాజు సమాన వాయువు. ఈ ధర్మరాజుకి పట్టం కడతారు. అంటే సమాన వాయువు అంటే రెండు స్వరాలు మణిపూరక చక్రానికి చేయటమే ధర్మరాజుకి పట్టం కట్టడం. అప్పుడు ఆ కుండలిని శక్తి కింద ఉంది, ఈ శ్వాస కిందకు ఆడిస్తుంటే ఆ ధర్మరాజు ఈ సమాన వాయువుతో కలిసి సమస్వరం చేస్తే
పట్టాభిషేకం మూలాధారంలో కుండలిని శక్తికి, ఈ ధర్మరాజు అనే సమాన వాయువు కాడ మనం పట్టం కడుతున్నాం, కళ్యాణం చేస్తున్నాం, ఏడే నిలబడిపోతుంది. అప్పుడు సమస్వరం చేస్తే శరీరంలో అరుణకాంతి వచ్చి మనం లోపలంతా అరుణోదయం అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే శ్వాస కింద కట్ అవుతా వచ్చి మూడు బంధనాలు పడి శ్వాస ఇక్కడికి ఆడితే రెండు నాళ్ళు శ్వాసలో ఆడితే రాజరాజేశ్వరి తత్వం, కిందకి శ్వాస ఆడితే త్రిపుర సుందరి. రాజరాజేశ్వరి అయినాక త్రిపుర సుందరి అవ్వాలి. కిందకి ఆడిపోతే ఈ చక్రాలలో శరీరం నిలబడదు, అనారోగ్యం అయిపోదు. కిందకి ఆడిచ్చేటప్పుడు ఇక్కడ లలిత ఉండదు, కళ్ళలు ఏమి లేకపోతే అమావాస్య తిది లలిత. అదే పైకి ఆడిస్తే రెండు అరుణకాంతి వస్తే ఇక్కడ మళ్ళీ 16 కళ్ళలు వస్తాయి. అప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరి ఆత్మ అరుణకాంతి, ఆమె 16 కళ్ళల్లో ఉంటాయి. అంటే తిది దేవతలు ఇక్కడ ఉంటారు మనకు. ఇది వచ్చి శాశ్వ చంద్రమండలం. ఈ స్వరాన్ని బట్టి చంద్రస్వరం అయితే 16 కళ్ళలు వస్తాయి, సూర్యస్వరం ఆడిస్తే అమావాస్య వస్తుంది, చంద్రస్వరం 2.5 గంటలు ఆడితే చంద్ర కళ్ళు వస్తాయి. ఇవి మారుతున్నాయి పాడ్యం నుంచి పౌర్ణమికి. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు అమృతం లింగం ఉంటుంది కాబట్టి శాశ్వ చంద్రమండలం. అయితే ఆ చంద్రమండలానికి 2 స్వరాలు ఆడిస్తే 16 కళ్ళలు వచ్చేస్తాయి అరుణకాంతి వల్ల. అరుణకాంతి ఎప్పుడు లింగం మీద పడిందో 16 కళ్ళలు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 2 స్వరాలు ఏడు ఆడినప్పుడు వచ్చే ఆ కాంతే అమ్మవారు రాజరాజేశ్వరి అరుణకాంతి, ఆమె చీర కూడా అరుణకాంతే. దాంతో ప్రకాశిస్తుంది 16 కళ్ళలతో, ఆమె ప్రకాశిస్తుంది 16 కళ్ళలతో సేవించబడుతుంది అమ్మవారు కాషాయం కళ్ళు. స్త్రీ తపస్సు చేస్తే కాళిక అవుతుంది, ఇక్కడ తపస్సు చేస్తే శ్వాస ఆగిపోతే కిందకు ఆడకుండా మళ్ళీ కిందకు శ్వాస దింపితే దక్షిణ కాళిక అవుతుంది. ఎవరైతే కింద స్వరంలో కింద చక్రాల్లో శ్వాస ఆడిస్తారో దక్షిణామూర్తి. దక్షిణామూర్తి త్రిపుర సుందరి దక్షిణాకాళ్ళుగా ఒకటే, 3. పురుషుల్లో వీరభద్రుడు, మనలో ఉండే ఎనర్జీ శక్తి అంతా కూడగట్టుకొని తపస్సు చేస్తే వీరభద్రుడు. స్త్రీ తనలో ఉండే శక్తిని కూడగట్టుకొని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని తపస్సు చేస్తే భద్రకాళి. ఈ పేర్లన్నీ కూడా మనలో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం సహజంగా చెప్పుకున్నాము. దీని తర్వాత ఇప్పుడు నవనిధి సాధన అనే దానికి పోతాం. నవనిధి సాధన 9 చక్రాలులో నవనిధి సాధన ఎందుకు చేయాలా? ఆ దేవతల యొక్క తత్వాన్ని, జలతత్వం అగ్నితత్వాన్ని బట్టి బీజాలు శ్రీము క్లీము సౌహు అనేవి జలం. సౌహ అంటే అగ్ని, ఐమ్ అంటే అగ్ని, హ్రీం అంటే అగ్ని. ఇక్కడ హ్రీం ఉంటుంది అగ్నితత్వం, బొడ్లో అయం ఉంటుంది అగ్ని, మూలాధారంలో సౌహ అంటే అగ్ని. అదే శ్రీం అనేది హృదయ కమలంలో జలబీజం. శ్రీం డౌన్ఫాల్, క్లీం డౌన్ఫాల్, సౌహు డౌన్ఫాల్. ఇది లక్ష్మీతత్వం, చంద్రతత్వం. అయం హ్రీం సౌహ అనేది సూర్యతత్వం. ఈ ఓం అనేది పరమాత్మ బీజం, అది బహిర్కుంభకం లయం అయిపోతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ బీజాలు పెట్టి బయట అగ్నికాడు కూర్చొని యజ్ఞం చేస్తే ఆ అగ్ని ప్రజ్వలం చెందుతుంది. నవగ్రహాలకు కూడా అన్నీ రాతో వస్తాయి బీజాలు. హ్రీం క్రోమ్ క్రామ్ క్రేమ్ హ్రేమ్ హ్రోమ్ హ్రూమ్ అన్నీ అగ్ని బీజాలు వస్తాయి నవగ్రహాలకి, బీజాక్షరాలు మంత్రం. అదంతా అగ్నితత్వం. ఇది బయట ఉపాసిస్తే బ్రహ్మాండ దేవత అగ్నిని, ఆ అగ్నిదేవుడు ప్రసన్నమయ్యి మనకు కావలసిన సహాయ సహకారాలు చేస్తారు. బ్రహ్మాండంలో ప్రతి పరమాణువుల శివపార్వతులు ఉన్నారు, వాళ్ళే మనకేం కావాలనో అది ఎవరో ఒకరి ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, గురువుల ద్వారా మనకి ఏం కావాలనో దేవత తత్వంలో ఉండే వాళ్ళ ద్వారా మన సహాయం అందిస్తారు ఏదో ఒక రూపం. వాళ్ళ ఆఫీసర్లు కావచ్చు, ఎవరి ద్వారా అయినా ఏం కావాలనో వాళ్ళు అందిస్తారు. అగ్నిదేవుడే పనులు చేసి పెట్టేది మనం. బయట అగ్నిని చేయాలంటే దాని సమిధులు కావాలా, దాంట్లో వేసే యజ్ఞ సామాన్లు కావాలా, దానికి ఎంతో ఖర్చుతో కూడుకుంది. అది బయట దేవుడిని ఉపాసించడం ద్వైతం, దేవుడు వేరు నేను జీవుని అని.
ఏమి చేయలేని వాడికి ఎవరో ఒకరు చేసి పెట్టాలి. అంటే బ్రాహ్మణులు వేద పండితులు ఆ మంత్రాలు కంఠస్థం చేసి మన కోసం వాళ్ళు మంత్రాలు చదివి కొంత పారిశుద్ధికం తీసుకొని మన కోసం చేసి పెడతారు వాళ్ళు. అది మనకి సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. అది జరగలేదంటే నీ పాపం అంత ఉంది, నీ కర్మ అడ్డపడి ఉంది. ఒకసారి చేస్తే కాకపోతే రెండు సార్లు, మూడు సార్లు, ఐదు సార్లు, 100 సార్లు చెయ్యి. అది అయ్యే వరకు చెయ్యి. జపము లక్ష్యం చెయ్యి, అవుతుంది నీ పని. కాలేదంటే 2 లక్షలు చేయి, కాలేదంటే 5 లక్షలు చేయి, ఖచ్చితంగా అవుతుంది. పెంచాలి జప సంఖ్య. అందుకని మంత్రాలు ఉండేది 2 జలము అగ్ని, సూర్యచంద్రులే మంత్రాలు. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అనేది జలతత్వం. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ అనేది అగ్నితత్వం. ఈ అగ్ని ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ అనేది సూర్యస్వరానికి సంబంధించింది. ఉచ్చం సూర్యస్వరం ప్రాణాయం చేసిన ఒకటే, అగ్నిదేవుడిని ఉపాసించిన ఒకటే. అగ్నిదేవుడి కాడ కూర్చున్నా సూర్యస్వరం ప్రాణాయం చేసినా ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ జపం చేసిన ఒకటే ఫలితం వస్తుంది. పవర్ ఎక్కువ, అధికారం, పదవి అవన్నీ ప్రాప్తిస్తాయి. చంద్రస్వరము బయట కలిసం పెట్టి పూజ చేసినా, చంద్రస్వరం ఆడిచ్చినా, శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అని మంత్రం చెప్పినా లక్ష్మీనారాయణులు ప్రాప్తిస్తారు మనకి. జలతత్వం మనకి పాడి పంటలు ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరము యంత్రం. ఈ శరీరంలో బీజాలు మంత్రం, ఈ ప్రాణాయామే క్రియ, అంటే తంత్రం. తంత్రం అంటారు బయట. ఈడ ప్రాణాయామం చేస్తే క్రియ, తంత్రమే ప్రాణాయామం, క్రియ. శరీరాన్ని యంత్రంగా తీసుకోవాలా, ఈ బీజాలు ఆ చక్రాలలో సంధించాలా, ప్రాణాయామం చేస్తే ఇదే యంత్రం, మంత్రం, క్రియ, తంత్రం. అదే బయట విగ్రహం ఉంటుంది, అక్కడ ఒక యంత్రం ఉంటుంది, అక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఈశ్వరుడు అయితే నమ శివాయ, విష్ణు అయితే నమో నారాయణ. అక్కడ కుంకుమ వేస్తాం, పసుపు వేస్తాం, మనం అక్కడ ఏదో ముద్రలో చూపిస్తాం, ధూపదీప నైవేద్యాలు చేస్తాం, అదంతా తంత్రం. అక్కడ యంత్ర మంత్ర తంత్రం ఉంటుంది గుళ్ళో. శరీరంలో క్రియ ఉంటుంది, తంత్రాన్ని క్రియ అంటాం. ఈ విధంగా బయట బ్రహ్మాండంలో శివశక్తులు ఐక్యంగా ఉండే మిశ్రమ బిందువుల వలన అరుణకాంతితో రాజరాజేశ్వరి తత్వం విరాజిల్లుతుంది. ఉదయం చంద్రుడు సూర్యుడు కలిసినప్పుడు అరుణకాంతి అనేది ఉత్పత్తి అయ్యి మనకి అరుణకాంతి లభిస్తుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఉదయాన్నే మనం ఆ ఉదయం 9 లోపల బయట తిరిగితే సొక్కా లేకుండా, లేదు సొక్కాతో అయినా మనం తిరిగినప్పుడు డి విటమిన్ వస్తుంది అరుణకాంతి. సాయంత్రం ఈ సూర్యుడు పోయి చంద్రుడిలో కలిస్తే లయం, ఉదయం చంద్రుడు పోయి సూర్యుడిలో కలిస్తే సృష్టి. జలతత్వం చంద్రుడు, చంద్రుడు సృష్టికి మూలం, జలం ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షన్ చంద్రుడు. చంద్రుడు సూర్యుడిలో కలిస్తే ఏమో సృష్టి, ఉదయాన్న బ్రహ్మతత్వం ప్రొడ్యూస్ అవుతుంది. స్వాధిష్టాన చక్రం జలం. సాయంత్రం అగ్ని పోయి చంద్రుల్లో కలిస్తే లయం, అంటే ఏదైనా ఈ మనసు సంకల్పాలని మనం అగ్నిలో పెడితే అవి ఇంకా ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనం లయం అయిపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కలియుగంలో అశాంతి, ప్రజలకి టెన్షన్ లైఫ్, జీవన ఆధునిక జీవన విధానంలో ఆహారం సంపాదించుకొని జీవన విధానమే ఖర్చు ఎక్కువైపోయింది, కాస్ట్లీ. అందుకని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ ఒక్కటి చేతిలో లేదు మనశ్శాంతి, సామూహికం ఉంది, అందరూ ఒకటే పరిగెత్తుడు, ఒకే స్పీడు. ఆఫీసుల్లో ఉద్యోగస్తులు టెన్షన్ లైఫ్, వ్యాపారస్తులు టెన్షన్ లైఫ్, రైతులు కూడా టెన్షన్ లైఫే. ఈ విధంగా అందరూ స్పీడ్ అయినందువల్ల సమస్యలతో బిగబట్టేస్తున్నారు. బిగబట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ శ్వాస తీసుకోవటమే. సామాన్యులు
టెన్షన్ వల్ల శ్వాస తీసుకోవటం లే. జానపరులు ధ్యానం చేస్తే ధ్యానంలో శ్వాస లయమయ్యి అక్కడే ఆడుతుంది. సామాన్యులకి ప్రజలకి టెన్షన్ వల్ల శ్వాసను బిగబడతాడు. ఈ రెండింటి వల్ల మనకు నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, శ్వాస అందక ప్రాణం క్లీనింగ్ జరగక మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, వాతం చేరిపోతుంది, అగ్ని ప్రసారం కాక కణాలలో అగ్ని ఫైరింగ్ అవుతుంది. ప్రతి కణంలో అగ్ని ఫైరింగ్ కాక ప్రాణశక్తి పోక మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, శక్తి లేక అరుణకాంతి తగ్గిపోతుంది. అగ్ని తగ్గితే శక్తి తగ్గిపోతుంది, సచ్చుపడిపోద్ది శరీరం. నడుములు నొప్పులు, శ్వాస ఆడితే సుషుమ్నాడి స్టిఫ్ అయిపోద్ది కడ్డీలాగా. అందువల్ల మెడ నొప్పి, నడుములు నొప్పులు, మలబద్ధకం, ప్రాణాయామం ఆడక మూలబంధనం పడుతుంది, ఉడ్డాన బంధనం పడుతుంది, శ్వాస దిగకపోతే కంఠం లాక్ అయిపోద్ది. ఎప్పుడు ధ్యానం చేస్తే పైనే మూడు లాక్కులు పడి అమృతోటకు వెళ్ళిపోవాలి, తపస్సు చేయాలి గుహలో కూర్చొని. అమృతోట ఊరుతుంది, కుండలినికి శ్వాస అందకపోతే పైకి వస్తుంది, లేదా మూలాధారంలో అనులోమ వినులోమ చేస్తే అగ్ని పుడుతుంది, అగ్ని కూడా ఆడ ఉన్నదా పైకి వచ్చేస్తుంది. ఈ స్థితిలో అందరికీ ప్రాణాయామం అవసరం, ప్రాణం అవసరం. ఈ బయట ఉండేది ప్రాణశక్తి ఒకటి, అమృతం అది. బయట ఉండే ప్రాణం అమృతం, లోపల కార్బన్ డైఆక్సైడ్ విషం. లోపల కార్బన్ డైఆక్సైడ్ నిలబడి ఈ ఒంటిలో అనేక వ్యాధులకు గురి అవుతున్నాం. ఈ ప్రాణాన్ని నింపితే ఇది అమృత క్రియ అంటున్నాం. ప్రాణం అమృతం, సహస్రారంలో ఒక అమృతలింగం ఉంది. ఈ అమృతలింగం కూడా అమృతమే, అది కారి బొట్లు పడితే అమరుడు అయిపోతాడు, అది కూడా అమృత క్రియే. దానికంటే ముందు శరీరంలో ఆరోగ్యం ఉంటే కదా, ఇప్పుడు ప్రజెంట ఈ జీవన విధానంలో చక్కగా ప్రతి చక్రంలో సమస్వరం చేస్తే అరుణకాంతి ప్రొడ్యూస్ అవుతుంది. తెలుపు ఎరుపు కలిపితే తెల్ల ప్రాణం, ఎర్ర ప్రాణం అంటే చంద్రస్వరం, సూర్యస్వరం, తెలుపు ఎరుపు లోపల పోయేది. ఈ రెండు ప్రతి చక్రంలో కలిపితే అరుణకాంతి వస్తుంది, శ్రీతత్వం పెరుగుతుంది, పవర్ ఎనర్జీ, శ్రీ అంటే ఎనర్జీ. ఈ విధంగా మనం అమృత క్రియ షట్చక్రాలలో ప్రాణాయామం చేస్తే నవనిధులు మనం అనుకున్నాయి, జ్ఞానం, ఆరోగ్యం, సంకల్ప సిద్ధి, ఐశ్వర్యం, ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి. అందుకని దీని అంతా క్షుణ్ణంగా పరిశీలన చేసి నేను 40 ఏళ్ళు కుండలిని లేచి అప్పుడు నేను సమస్వరం చేస్తాను. ఈ అనేకంగా ఎంతమందో పూజలు చేసేవాళ్ళు, జపాలు, ధ్యానాలు, యజ్ఞాలు, ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ వాసనను బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి గురువు దొరుకుతాడు. వాళ్ళకు ఉండే జ్ఞానాన్ని బట్టి వీడియోలు వింటారు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టే ఆ వీడియోలు దొరుకుతారు గురువులు. దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకు పోతారు, ఏది తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి అలా జరుగుతుంది. దేవుణ్ణి అందరూ కోరుతారు, వాళ్ళు అర్హత ఉండి నిజమైన జ్ఞాని, నిజమైన మంచి హృదయం ఉంటే వెంటనే శాంక్షన్ అంటాడు. వాడు కన్నింగ్ నేచర్తో బతుకుతూ దేవుడి కాడికి పోయి నాకు అది కావాలి ఇది కావాలా, ఇతరులను హింస పెడుతూ నాకు అది కాదు ఇది కాదంటే దేవుడు ఈడు, వాడి కర్మ చుట్టుకుంటుంది హింస పెడితే. అందువల్ల ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని అమృత క్రియ అనేది ప్రారంభించాం. దాన్ని బట్టి ఇప్పుడు సాధనలో ఇప్పుడు రాబోయే ఎప్పుకోడు అమృత క్రియ షట్చక్రాలు నవనిధి సాధన అనేది స్టార్ట్ చేస్తాం.